हेलो गाइस वेलकम टू अरुण फॉर योर ट्रैवल व्लॉग्स राइड के ऊर की दगर वाटरफॉल के ऊर नीले दारी अंदा चूँ फोटो वीडियो अयो अला मूस सो मनमेल प्लेस वी रायकल वाटरफॉल इधी एक्टे रायकल विलेज सो ई विलेज हुजूराबाद की 18 किलोमीटर दूर में उसे अलागे हनमकोंड की 40 किलोमीटर अला करीमनगर नीचे 50 किलोमीटर दूर में यह वाटरफॉल उंटदी सो ई वाटरफॉल की एलाे मन की हुजूराबाद ना बसेस उ అలాగే ఇక మా ఓన్ వెహికల్ అయితే నార్మల్గా రాయకల్ విలేజ్కి వచ్చేయండి. రాయకల్ విలేజ్ నుండి కొద్దిగా ఒక 2-3 కిలోమీటర్స్ అలా ఉంటుంది. బస్కి వచ్చే వాళ్ళు రాయకల్ విలేజ్ వరకు వచ్చి రాయకల్ విలేజ్లో దిగి అక్కడి నుంచి వెళ్ళి బై వాక్ వెళ్ళాల్సి ఉంటుంది. వాటర్ఫాల్ వరకు మనకి ఆటోలు అట్లాంటివి ఏమి ఉండవు. నార్మల్గానే బస్సులు వచ్చే వాళ్ళు అయితే బై వాక్ వెళ్ళాల్సి ఉంటుంది. सो इक रायकल दग्गर मन की शॉप्स अट्लांटिवि उंटे रायकल विलेज मन एमैना दीसुकोवाली. सो ई दग्गरिकि वेल्लिन तर्वात मन की कोद्दिगा ट्रेकिंग लांटिदि उंटदि. कोद्दिगा चिन्नपाटि ट्रेकिंग चेयाल्सि उंटदि. सो वेल्लिन तर्वात मन की वाटरफॉल अनेदि वच्चेस्तदि. ఇక్కడ వాటర్ లేవుగా ఈ చిన్న ఉన్నప్పుడు రావాలి. ఇయర్స్ కూడా ఫీల్ అవుతారు బాగా. బాగా నీళ్ళు ఉన్నాయని చూపిస్తాను.
చెప్దామని అనుకొని స్టార్ట్ చేసిన. చెప్పు 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 ఏమో చెప్తా అన్నావు. వాటర్ లేదు ఎక్కువ. గాయస్ ఈ ప్లేస్ చూడడానికి బాగుంది కానీ వర్షాలు పడ్డ టైంలో వస్తే వాటర్ ఎక్కువ ఉంటాయి. ప్రజెంట్ అయితే వాటర్ అసలు లేవు. చూడొచ్చారు చాలా తక్కువ ఉన్నాయి. చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి ప్రజెంట్. దేని పనికతే కూడా చెప్పు. దానికే పని చేస్తే ఫోటో లేదు కానీ వీడియో తీస్తున్నా గాయస్. ఇంకొద్దిగా పైకి వెళ్తున్నాము. నేను వచ్చేటప్పుడు లో పవర్ పడ్డది. లో పవరా? వీడియో రికార్డ్ కాదు. అవుతుందా? అవుతుంది. చలో ఓ ఎంత కూడా ఉన్నాయి బహుత్ డేంజరేనా? ఆగన్న అక్కడనే ఆగు, అక్కడనే ఆగు. ఆ పో ఎక్కు. ఏమైంది రాజు? గాయస్ మనం ఇప్పుడు రాయకల్ కొండ టాప్లో ఉన్నాము. కష్టపడి కష్టపడి పైకి ఎక్కేసినాము. పైనుండి వాటర్ ఫ్లో ఇలా ఉంది. ఈ కొండపై నుంచి వెళ్ళి వెదర్ చూడండి. ఏంటి గుడ్డలు కట్టరా? ఏడున్నది అబ్బో ముందు చచ్చేటోళ్ళం అయితే ఇంత దాకా ఎక్కువ పోతుంది కనుక భయపడేటోళ్ళం అయితే పా ధైర్యం చెప్తాను ఇక్కడ దేవుడు పంపిన సైనికుడు. వాటర్ ఎలా ఉన్నాయి? గాయస్ ఆల్మోస్ట్ మేము రాయకల్ కొండ పైకి వచ్చేసినాము. ఈరోజు అంటే వర్షాలు గత కొన్ని రోజులుగా వర్షాలు లేవు. అందువల్ల ఈ వాటర్ ఫ్లో చాలా చిన్నగా ఉంది. చాలా తక్కువ వాటర్ ఉన్నాయి కానీ చూడడానికి చాలా బాగున్నాయి. ఈ వాటర్ కలర్ కానీ
ఈ కొండలు చెట్లు చూడడానికి చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ చాలా పైకి వచ్చేసినాం మేము. ఎవ్వరు లేరు మేము తప్ప, మాతో వచ్చిన వాళ్ళని తప్ప ఎవరు లేము మా గ్యాంగ్ తప్ప. ఇంకా కొద్దిగా పైకి వెళ్తే వ్యూ చూడడానికి కొద్దిగా బాగుందంట, కానీ ఇది రిస్కీ ఏరియా, ఇక్కడికి రాకపోవడమే మంచిది. మేమంటే ఏదో కొద్దిగా అలా వచ్చేసినాము. చాలా వరకు స్లిప్పరీ ఉంది, జారి పడే అవకాశాలు ఉన్నాయి. సో చూడడానికి అయితే బాగుంది, జాగ్రత్త. ఈ కొండ పై నుంచి అల్లి అందాలు చూడండి, కిందకి ఎంత బాగున్నాయి. ఇంత పెద్ద మరి ముంగడ పోతా అంటే ఎవడన్నా పడితే మంచి వీడియో వస్తా అని నేను చెప్తా అంటాను. డేంజర్ ఉంది. అదే మంచిగా ఉంటుంది. గాయస్ ఎక్కడైతే ఎక్కినాం, దిగేటప్పుడు దారి తప్పినాం, ఎటు పోవాలి అర్థం కాక అటు ఇటు చూస్తాను. మా గైడు మమ్మల్ని గైడ్ చేయట్లేదు సరిగా. రే ఎట్రా రారా అయ్యా, ఎందుకు రిస్కులు? మమ్మీకి చూపించాలి ఇదంతా. తిత్తానా ఎవరు నాన్న? ఎవరు ఏమన్నా లేదందిరా. నేను చేసేటి అన్ని మంచి పనులు చేస్తా కాబట్టి నన్ను ఏమన్నట్లే. మొత్తం నీళ్ళు ఎగరాలి చెప్తున్నా అత్త అంటే ఎగిరి. అరే వీడియో అంటివా, ఎగిరి పోతివా. మొత్తాన్ని ఎంత కూసోని కత్తలే కాసక్క కూసాలి. అదే ఎంత వేసుకున్నా 50 కిలోల బత్త అన్న. ఎన్ని కిలోలు టార్న? 55. వేసుకోవడ పండ్లే జరగండి.
పనికొస్తాడు కదా అచ్చా మాట్లాడినాబ్ తోడు తీసుకుంటా ఆయన ముంగట ఎలా పోనీ ఎందుకు ఏది లేడ గిరేనా.